వేసవి మండిపోతోంది కనకనలాడే అగ్నిగోణంలా తొందరగా ఉదయించే సూర్యుడు భార్యడు పైకెగబ్రాకేలోగా నిప్పులు చెరగడం ప్రారంభిస్తున్నాడు అక్కడక్కడ నీటి చలమలు తప్ప నదులు ఇసుక మేటల్లా కనిపించసాగాయి బావులు ఎండిపోయాయి ఎండ తీవ్రతకు తట్టుకోలేక పగటిపూట వీధుల్లో తిరగడానికే జనం భయపడిపోసాగారు ఒకనాటి వేకువ సమయంలో అక్బర్ చక్రవర్తి వాహ్యాళికి బయలుదేరాడు ఆయన వెంట ఎప్పటిలాగే బీర్బల్ తో సహా మరికొందరు ప్రముఖులు కూడా ఉన్నారు కొంతసేపు నడిచాక ఇప్పుడే వేడి ఆరంభమవుతోంది బావులన్నీ ఎండిపోతున్నాయి అంటుండగా అక్బర్ దృష్టి రహదారి పక్కనే ఉన్న ఒక బావి మీద పడింది ఆ బావిలో నీళ్లున్నాయేమో చూద్దాం రండి అంటూ వెళ్లి ఆయన బావిలోకి తొంగి చూశాడు తక్కిన వారు కూడా ఆయన్ను అనుసరించి వెళ్ళారు బొట్టు నీళ్లు లేవు అంటూ దీర్ఘంగా నిట్టూర్చాడు చక్రవర్తి వర్షాలు వచ్చేంత వరకు ఈ పరిస్థితి తప్పదు ప్రభు బావిలోకి ఏవైనా వేసి అది నేలను తాకుతుందా అని చూడటానికి ఇది అనువైన కాలం నీళ్లున్న పొడు వేస్తే అలా చూడలేం అంటూ బీర్బల్ బాట పక్కనే ఉన్న చిన్న రాయిని తీసి బావిలోకి విసిరాడు అది నేలను తాకి శబ్దం టప్ అని వినిపించింది ఒక రాయికి తోడు మరొక రాయి కావాలి కదా అంటూ చక్రవర్తి తన వేలికి ఉన్నటువంటి వజ్రం పొదిగిన బంగారు ఉంగరాన్ని తీసి బావిలో వేశాడు దాన్ని చూసి బీర్బల్ నివ్వెరపోయి ఒక రాయికి తోడు మరొక రాయి కావాల్సిందే కాని మామూలు రాయికి విలువైన వజ్రం తోడు కాజాలదు కదా అన్నాడు చక్రవర్తికి తను చేసిన పొరపాటు తెలియవచ్చింది తొందరపడి ఆ పని చేసినట్టు గ్రహించాడు సరే జరిగిందేదో జరిగిపోయింది బావిలోకి దిగగల వారి చేత ఉంగరాన్ని వెలికి తీయిస్తే సరిపోతుంది అని అనుకుంటుండగా ఆయనలో ఒక వింత ఆలోచన కలిగింది బీర్బల్ మనిషిని బావిలోకి దింపి ఉంగరాన్ని వెలుబలకు తీయించవచ్చు అయితే అంటూ ఆగాడు చక్రవర్తి ఏమిటో సెలవు ప్రభు అన్నారు బీర్బల్తో సహా అందరూ ముక్త కంఠంతో అయితే బావిలోకి దిగకుండా పైనుంచే ఉంగరాన్ని ఎవరైనా వెలికి తీయగలరా అని అడిగాడు చక్రవర్తి అసాధ్యం అన్నాడు ఒక వృద్ధ ప్రముఖుడు అంటే బావిలోకి దిగకుండా ఉంగరాన్ని వెలికి తీసే మార్గమే లేదంటారు అంతే కదా అని అడిగాడు చక్రవర్తి అంతే ప్రభు అందులో ఏమాత్రం సందేహం లేదు అన్నాడు మరొక ప్రముఖుడు బీర్బల్ నీ అభిప్రాయం ఏంటి అంటూ బీర్బల్ కేసి తిరిగాడు చక్రవర్తి ఆ విషయంగానే ఆలోచిస్తున్నాను ప్రభు అంటూ తలపాగా తీసి బుర్ర గోక్కోసాగాడు బీర్బల్ బుర్ర గోక్కున్నంత మాత్రాన పరిష్కార మార్గం తెలుస్తుందనుకుంటున్నాడు బీర్బల్ అన్నాడు ఒక ప్రముఖుడు హేళనగా అవును నాకు తరచూ అలా జరుగుతుంది నీకు జరగదేమో అన్నాడు బీర్బల్ నీకు మాత్రం ఎలా జరుగుతుంది అని అడిగాడు ప్రముఖుడు నాకు బుర్ర ఉంది గనక నీకు బుర్ర లేదు గనక అందుకు నేనేం చేయను అన్నాడు బీర్బల్ ఆ మాటకు చక్రవర్తితో సహా అందరూ గలగల నవ్వేశారు ఆ చెప్పానా బుర్ర గోక్కుంటే మంచి ఉపాయం తోస్తుందని ఇప్పుడు ఉంగరాన్ని ఎలా వెలికి తీయాలో తెలిసిపోయింది అన్నాడు బీర్బల్ ఉత్సాహంతో ఎలా తీస్తావో చెప్పు అని అడిగాడు చక్రవర్తి చాలా ఆతృతగా అందుకు కొంచెం సమయం కావాలి జహాపన అంతా సక్రమంగా జరిగితే సాయంకాలానికి కల్లా వెలికి తీయగలను అంతవరకు నా పథకాన్ని రహస్యంగా ఉంచడం మంచిది అన్నాడు బీర్బల్ వినయంగా అందులో తిరకాసు ఏదీ లేదు కదా అన్నాడు ఇంతకు ముందు బీర్బల్ చేత అపహాస్యానికి గురైన ప్రముఖుడు అది నా నైజానికి విరుద్ధమైనది ప్రభు అయినా ఆ పనిని సాధించే చక్కటి ఉపాయం ఉన్నప్పుడు అడ్డుదారులతో నాకు పనేమిటి అన్నాడు బీర్బల్ ఎంతో విశ్వాసంతో బాగుంది కానీ ఇద్దరు బటులను కాపలా ఉంచడం ఎందుకైనా మంచిది ప్రభు అన్నాడు ప్రముఖుడు అంతటితో వదిలిపెట్టకుండా బీర్బల్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అయినా నీ సలహాను కూడా పాటిస్తాను అంటూ చక్రవర్తి ఎవరు బావిలోకి దిగకుండా చూసుకోమని ఇద్దరు భటులను ఏర్పాటు చేసి వెళ్ళాడు అక్కడే ఉండిపోయినటువంటి బీర్బల్ చుట్టుపక్కల చూశాడు కొద్ది దూరంలో ఒక గుడిసే దాని పక్కన చెట్టుకు కట్టబడినటువంటి ఒక ఆవు కనిపించాయి బీర్బల్ చకచక గుడిసె వద్దకు పోయి లోపల ఎవరున్నారు అని పిలిచాడు వంగిన నడుముతో ఒక ముసలావిడ వెలిపలికి వస్తూ ఏం నాయనా ఏం కావాలి నువ్వెవరు అని అడిగింది అమ్మా ఒక కడియ ఆవు పేడ కావాలి కావాలంటే డబ్బిస్తాను అంటూ దుస్తుల నుంచి చిల్లర తీశాడు ఆ భాగ్యానికి డబ్బెందుకునైనా అదిగో ఆవు పేడ వేసిన చూడు వెళ్లి తీసుకో అప్పుడే పొద్దెక్కి ఎండ కాల్చేస్తుంది అంటూ గుడిసు లోపలికి వెళ్ళింది ముసలావిడ బీర్బల్ ఎడమ చెత్తో పేడ కడియను తీసుకొని బావి వద్దకు వచ్చి లోపలికి వంగి చూశాడు వజ్రపు టొంగరం తలతలా మెరుస్తోంది ఉంగరాన్ని గురి చూసి ఆ పేడను ముద్దగా చేసి దాని మీదకు వేశాడు సరిగ్గా అది ఉంగరం మీద పడింది ఇప్పుడు ఉంగరం కనిపించడం లేదు బీర్బల్ తర్వాత ఒక చిన్న రాయిని చేతాడంత పొడవాటి సన్నటి దారాన్ని తీసుకున్నాడు దారం ఒక కొసతో రాయిని గట్టిగా కట్టాడు ఆ తర్వాత రాయిని బావిలోని పేడ మీదకు గురి చూసి వదిలాడు అది వెళ్లి పేడ మీద పడింది బీర్బల్ సంతోషంగా దారం రెండవ కసును బావికి పక్కనున్నటువంటి ఒక మొక్కకు కట్టి మీరు ఇక్కడే దీనికి కాపలా కాస్తూ ఉండండి సాయంకాలానికి వస్తాను అని భటులకు చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు ఎండ తీవ్రంగా ఉంది అయినా అది తన పథకానికి చక్కగా ఉపయోగపడుతుందని బీర్బల్ సంతోషించాడు సూర్యుడు అస్తమించడానికి గంటసేపు ఉందనగా బీర్బల్ బావి దగ్గరకు వెళ్ళాడు మొక్కకు కట్టిన దారాన్ని చేతికి చుట్టుకొని దారాన్ని బావి నుంచి జాగ్రత్తగా పైకి లాగసాగాడు దారానికి కట్టినటువంటి రాయి దాంతో పాటు రాయి చుట్టూ ఎండకు పిడకలా ఎండిపోయిన పేడ పేడ లోపలి చక్రవర్తి వజ్రపు టుంగరం పైకి రాసాగాయి బీర్బల్ పిడకను అందుకొని విరిచి చూశాడు అందులో వజ్రపు టుంగరం కనిపించింది దానిని శుభ్రంగా కడిగి దుస్తుల్లో దాచుకుని చక్రవర్తి దర్శనానికి బయలుదేరాడు బీర్బల్ రాజభవనం చేరేసరికి అక్కడ చక్రవర్తితో సహా పలువురు ప్రముఖులు కనిపించారు షహన్షా అంటూ బీర్బల్ వంగి సలాం చేశాడు ఉంగరం తెచ్చావా అని అడిగాడు చక్రవర్తి తెచ్చాను ఇదిగో అలంపన అంటూ బీర్బల్ చక్రవర్తికి ఉంగరం అందించాడు వినయంగా ఎలా వెలికి తీశావు ఇప్పుడు చెప్పు అని అడిగాడు చక్రవర్తి బీర్బల్ అంతా వివరించాడు వా వా నిజంగానే నువ్వు అందరికన్నా తెలివైన వాడివి బీర్బల్ అంటూ చక్రవర్తి అతడికి నాణాల సంచిని బహుకరించాడు ఆశ్రిత పోషణలో దయాగుణంలో మీకు సాటి రాగల రాజులు భూప్రపంచంలోనే లేరు షహిన్ష అంటూ బీర్బల్ నాణాలను అందుకొని చక్రవర్తికి మరోసారి సలాం చేశాడు